టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజల గురించి పట్టించుకోవడం లేదని వైసీపీ మున్సిపల్ చైర్మన్ ఆర్వీఎస్ ఆరోపించారు. ఈ సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో తన కార్యాలయంలో మాట్లాడారు. నిత్యం ప్రజా శ్రేయస్సు కోరే మా ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కరోనా సమయంలో కుటిల రాజకీయాలు చేయడం పద్ధతి కాదని వైసీపీ మున్సిపల్ చైర్మన్ ఆర్వీఎస్ మండిపడ్డారు. టీడీపీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి బాధ్యతారహితంగా వ్యవహరించడం హేయమైన చర్య అని, ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉంటే అందరం కలిసి కరోనా సమయంలో పనిచేయడానికి సిద్ధమని, దమ్ముంటే కలిసి పనిచేయాలని ప్రొద్దుటూరు వైసీపీ మున్సిపల్ చైర్మన్ ఆర్వీఎస్ స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇందులో ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి కానీ, మన కమిషనర్ గారికి కానీ, మన డిఎస్పి గారికి కానీ, మన డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, పాత్రికేయ మిత్రులందరికీ, శానిటైజింగ్ సిబ్బంది అందరికీ మీ పాదాభివందనాలు. ఎందుకంటే మీరే ఈరోజు మీ కుటుంబాలన్నీ వదిలి మీరు బయటకు వచ్చి ఇంత అవేర్నెస్ ఇవ్వకపోతే మన ప్రొద్దుటూరే కాదు, మన ఆంధ్రప్రదేశే కాదు, మన ఇండియానే వేరే రకంగా ఉండేది కరోనా వైరస్ దీని గురించి. సో ప్రొద్దుటూరు ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, స్టే హోమ్, స్టే సేఫ్, ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఇది పాటిద్దాం. ఈరోజు ముఖ్యంగా పాత్రికేయ మిత్రుల సమావేశం పెట్టడం కారణం ఏంటంటే, మన టీడీపీ ఇన్ఛార్జ్ మన ప్రవీణ్ కుమార్ గారు మన ఎమ్మెల్యే గారి మీద ఒక 4-5 నిందలు మోపుతూ పదే పదే దాని గురించి ప్రతి ఒక్క ప్రెస్ మీడియాలో చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే, మేము చేసే మంచి పనులన్నీ వాళ్ళు తట్టుకోలేక కడుపులో ఆవాలు గింజలు పోసుకొని విషం దొక్కుతున్నట్టు మా మీద లేనిపోని బురద అసలు. ఇందులో ముఖ్యంగా ప్రవీణ్ గారు 3-4 పాయింట్లు రేజ్ చేశారు. ఒకటి, దాతలు ఇచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారు, కూరగాయలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పంచితే పర్మిషన్ ఉంది, టీడీపీ పంచితే పర్మిషన్ లేదన్నట్టు. తర్వాత ఎమ్మెల్యే గారు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు విఫలమయ్యారు అనేసి. ఇందులో భాగంగానే నేను ఈ 4 పాయింట్ల మీద డిస్కస్ చేస్తాను. ముఖ్యంగా దాతలు ఇచ్చిన డబ్బులు అన్నా ఎవరన్నా దాతలు ఇచ్చింది, దాతలు ఎవరు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. నేను 11 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, చైర్మన్ అభ్యర్థి, పెద్ద మొత్తం నాదే. అన్నకు వచ్చిన 15 నుంచి 16 లక్షలు, దాంట్లో 10 లక్షలు నా మొత్తమే ఉంది. మా వైఎస్ఆర్సీపీ నాయకులు, మా అన్న, మా చెల్ల రాజగోపాల్ అన్న 1 లక్ష రూపాయలు ఇచ్చినారు. లారీ సీన్ అన్న వాళ్ళు 1 లక్ష ఇచ్చారు, లయన్స్ క్లబ్ వాళ్ళు 1 లక్ష, దేవాంగ సంఘం వాళ్ళు 1 లక్ష, మిగతా చిన్న 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 కొన్ని కొంచెం మొత్తంలో వచ్చింది. దీంట్లో పెద్ద మొత్తం మాదే ఉంది. నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మేమందరం ఎందుకు ఇచ్చాము, అన్న మీద ప్రేమతో ఇచ్చాము, అన్న అయితే కరెక్ట్గా పేదలకు చేరుస్తారని ఇచ్చాము, ఆ డబ్బులు ఉపయోగపడుతుందనేసి అన్నకు ఇచ్చి అన్న ద్వారా మేము ఖర్చు పెడుతున్నాం. దీనికి కమిటీ అవసరమా? ఏ వ్యాపారవేత్తలు ఇచ్చారన్న 1 లక్ష 1 కోట్ల డబ్బులు మా ఎమ్మెల్యే గారికి? మా ఎమ్మెల్యే గారు ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ప్రజల సేవ చేయడానికి, మా ఎమ్మెల్యే గారు ఆస్తులు అమ్ముకొని పబ్లిక్ సర్వీస్ కోసం పెడుతుంటే మా ఎమ్మెల్యే గారు చేసే ఖర్చు దాని మీద మళ్ళీ మేమే కమిటీస్కు మేము మీకు సమాధానం చెప్పాలి. మీరు రండి అన్న, మీరు ఇవ్వండి ఒక 10 లక్షల 20 లక్షల కోటి రూపాయలు, అప్పుడు సమాధానం చెప్తాం. టీడీపీ వాళ్ళు వచ్చి ఇవ్వమనండి 5 లక్షలు 10 లక్షలు 1 లక్ష రూపాయలు, అప్పుడు సమాధానం చెప్తాం. అంతేకాకుండా దాని కాకుండా మేము ఇచ్చే డబ్బులు మేము ఖర్చు పెడతాం, మేము కూడా మీకు మళ్ళీ సమాధానం చెప్తాం. దీనిలో భాగంగానే మళ్ళీ మీకు చెప్తున్నాను, సుమారు 10-15 సార్లు మన ఎమ్మెల్యే గారు దాతలు ఇచ్చిన డబ్బులు వివరాలు చెప్పినారు, ఆయన ఖర్చు వివరాలు చెప్పారు. దీని సాక్ష్యం పాత్రికేయ మిత్రులు, సుమారు 10-15 లక్షలు వచ్చిందని, దాంట్లో మన శానిటైజర్ సిబ్బందికి కూరగాయలు కానీ, 25 కిలో బియ్యం కానీ, కందిపప్పు, నూనె, తర్వాత నిత్యావసర సరుకులు అన్నీ మంచి పంచిన ఏనేం వాళ్ళకు కిచెన్ సెట్లు ఇచ్చినారు, శానిటైజర్స్ ఇచ్చారు, మాస్కులు తెచ్చినారు, అన్నీ తెచ్చారు. సుమారు 10 లక్షలు పైన ఖర్చు పెట్టారు. మన దగ్గర ఉంటే ఇంకా 4-5 లక్షలు ఉంటుంది. ఆ ఖర్చు కూడా పెట్టిన తర్వాత ఇస్తారు, కానీ ఇంకా కరోనా నడుస్తూనే ఉంది, అప్పుడే ఖర్చులు చెప్పాలి. ఎప్పుడున్నా మేము టైం వచ్చినప్పుడు బులెటిన్ రిలీజ్ చేస్తాం, చెప్తామన్న ముందుగా చెప్పాలన్నా సరే మేము చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కూడా మా ఎమ్మెల్యే గారు అవసరం వచ్చినప్పుడు ఏదానికైనా చేయడానికి సిద్ధంగా ఉంది. 2, కూరగాయలు పంచుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు పంచలేదన్న, ఏమైనా గత ఎలక్షన్లలో డబ్బులు పంచలేదన్న ఓట్లకు, అప్పుడు పోలీసు వాళ్ళు ఆపినారా, లేకపోతే కనుక వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆపినారా, ఎవరు ఆపినా, ఎవరు ఆపినారన్న? ఇప్పుడు మంచి పని చేయడానికి వస్తే వీళ్ళు ఆపుతారు, వాళ్ళు ఆపుతారు. రండి అన్న, మీరు తీసుకురండి, నేను దగ్గర నుండి పనిచేస్తాను. ఎందుకు తీసుకొస్తారు చెప్పండి అన్న? మన కోవిడ్-19కు టాస్క్ ఫోర్స్ కమిటీ ఉంది, దాని చైర్మన్ ఎమ్మెల్యే గారు, కో చైర్మన్ మన కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు ఒక మెంబర్, ఎమ్మెల్యే గారిని పక్కన పెట్టి చైర్మన్ కో చైర్మన్ దగ్గర బోధం పండి, మీరు తీసుకురండి, మరి 50 లక్షలు చేస్తారా, 30 లక్షలు చేస్తారా, ఎన్ని వార్డులకు ఎంత ఇస్తారు తీసుకురండి, దాన్ని డబుల్ చేస్తాం మేము కూడా, వాళ్ళకి ఇస్తాం, వాళ్ళతో పంపిద్దాం, అవసరం లేదా? సరే మీరు ఏడమొస్తారో చెప్పండి, మేము ఆడికి వస్తాం, మీరు పంచండి, మేము వస్తాం, ఎవరు ఆపుతారో చూస్తాం.
ఎలక్షన్ల టైంలో ఓట్ల డబ్బులు పంచడానికి అయితే అనగా ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నిత్యావసర సరుకులు పంచడానికి వైఎస్ఆర్సీపీలు ఆపుతారు. ఎందుకు ఆపుతారన్న? ఏదానికి ఆపుతారు? నేను మా వీధిలో టీడీ పోల్ పంచినప్పుడు మేము హ్యాపీగా వెల్కమ్ చేసినాం, చేసుకుని ప్రజాసేవకు కరోనాను దానికి కరోనా దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పినాము. కరోనానే కరోనా మాదిరి చూడండి, దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పినాం. మళ్ళీ దీని ఉన్నాయి ఎందుకన్నా? మూడోది, మా ఎమ్మెల్యే గారు అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధాలు ఏం అబద్ధాలు చెప్తున్నారన్న? ఇల్లు కట్టిస్తాను కట్టించలేదా? చదివిస్తానని చదివించలేదా? రుణం ఇస్తానని రుణం ఇలా ఏమీ లేదు. చెప్పండి, మీరు ఒకరు ప్రూఫ్ చేయండి మా ఎమ్మెల్యే గారు అబద్ధం చెప్పినారని. నేను మీ ఇంటికి వచ్చి పని చేస్తాను, మీరు చెప్పిన పని చేస్తా, మీ ఇంట్లో బట్టలు కూడా ఉడుకుతాను. చెప్పండి, మరి ఒక కౌన్సిలర్ ఎక్స్ కౌన్సిలర్ టీడీపీ వాళ్ళ కూతురు గవర్నమెంట్ హాస్పిటల్ నర్సుగా పనిచేస్తుంది, ఆమె ఎమ్మెల్యే గారి మీద నింద వేసింది. ఏమని? ఫస్ట్ మాకు శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు, క్యాప్ ఇవ్వలేదని. నిన్న మా ఎమ్మెల్యే గారు పోయి మొత్తం అంతా దాన్ని రికార్డ్ తీసి ఆమెను పిలిచి చూపిస్తే 6000 గ్లౌజులు ఇచ్చినాము, 1800 మాస్కులు ఇచ్చినాము, 700 క్యాప్లు ఇచ్చినాము, ఇవన్నీ ఇచ్చినాం కదమ్మా అంటే సరిపడని ఇవ్వలేదు అన్న. ఎక్కడ సరిపడ? వాళ్ళు ఉండేది 100 మంది కూడా సిబ్బంది లేరన్న. వాళ్ళకి 1000 మాస్కులు సరిపోవా? దానికి అన్న లారీలు దింపిస్తారమ్మా అని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం. దాన్ని కూడా ఎక్కడ లారీలు ఎక్కడ దింపినారు అంటున్నారు. ప్రవీణ్ అన్న కొంచెం టైం ఇవ్వండి, వస్తాయి లారీలు, మీ ముందర చెప్తాము, మీ ముందర దింపుతాము. అక్కడ ఇంకా మీరు ఎక్కడ దింపమనే దింపుతాము. దానికి నేను సాక్ష్యం, నేను దగ్గరుంటా, నేను ఫోన్ చేస్తాను మీకు ఖచ్చితంగా. నా ఎమ్మెల్యే గారు విఫలమయ్యారన్న. ఏం విఫలమయ్యారన్న ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యే గారు తల్లి వయసు 70 సంవత్సరాలు, చిన్నాన్న వయసు 80 సంవత్సరాలు, భార్య పిల్లలు అందరిని వదిలిపెట్టి పొద్దున 9 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజల కోసం రెడ్ జోన్లలో క్వారంటైన్లలో సరుకులు పంపిణీ ప్రతి ఒక్క దాంట్లో ఎమ్మెల్యే గారు నిల్చొని పనిచేస్తున్నారు. వాళ్ళు విఫలమయ్యారు. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ను తన కార్యాలయంగా మార్చుకొని అక్కడి నుంచి నడిపిస్తున్నారు. మీకు చేతగాక కరోనా అనేది ఒక వ్యాధి, కనిపించని యుద్ధం అని. దా యుద్ధం కోసం అందరం పోరాడుతున్నాం, దానికి టైం పడుతుంది, మీరు సహకరించాలి. అంతేగాని ఇళ్లలో కూర్చొని మేము అది చేయలేదు, వీళ్ళు ఇది చేయలేదు అంటే కాదన్న. మీరు రండి అన్న బయటికి, బయటకు వచ్చి మాట్లాడండి. అంతేగాని ఇంట్లో ఉండి మీ ఇది చేయలేదు అది చేయలేదు అన్నమాట చాలా తప్పన. ఇది మటుకు మేము చాలా ఖండిస్తున్నాము. మీరు చేయాలంటే బయటికి రండి, పదవులు అవసరం లేదు. ఏమవసరం? మాకేం పదవి ఉందని ఏదో చేయడానికి? మాకేం పదవి లేదు. అయినా మేము చేస్తలేమో, చేయాలనుకున్నాం చేస్తాం. మీరు రండి, బయటికి రండి, పని చేయండి, అప్పుడు అనండి. అంతేగాని లేనిపోని నిందలు అనేసి ఒక వ్యక్తి, ఒక పెద్ద వ్యక్తిని అంటే మనం ఉనుకు చాటుకుంటాము, పబ్లిక్లో మన పేరు వస్తుందంటే చాలా తప్పన్న. ప్రవీణ్ అన్న అలా చేయొద్దు. మీరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. అందరూ మేము కూడా కొత్తగా రాజకీయాలు. అంతేగాని మన పేరు కోసం, మన పేరు రావడం కోసం ఒక జననేతను, ఒక సేవకుణ్ణి, ఒక మంచి వ్యక్తిని, ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తిని మీరు అనడం చాలా అవమానం. దయగురించి ఆ మాటలన్నీ ఎన్నిక తీసుకోండి. ప్రజల సేవ కోసం మీరు ఏం చెప్పినా మేము సిద్ధంగా ఉంటాం. మీరు రండి, మున్సిపల్ ఆఫీస్ రండి, మీరు సూచన ఇవ్వండి, మనం అందరం పాటిస్తాం ఖచ్చితంగా.